హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రాజీనామా చేసే మంత్రులు ఎవరు ఏపీలో కేబినెట్ విస్తరణ గురించి కొంతకాలంగా చర్చ సాగుతోంది జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టి తన తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రులు రెండున్నర ఏళ్ల వరకే ఉంటారని తర్వాత కొత్త వారికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో తొంభై శాతం మంది వరకే ఉంటారని తేల్చి చెప్పారు ప్రస్తుతం రెండున్నరేళ్ల కాలం ముగియడంతో ఇక కేబినెట్ విస్తరణపైన పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జోరుగా అంచనాలు మొదలయ్యాయి కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ బంధువు సీనియర్ మంత్రి బాలినేని ప్రస్తుత కేబినెట్లో మొత్తం మంత్రులను మారుస్తున్నారని జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు దీంతో కొంతమందిని తొలగించి మరికొంతమందిని కొనసాగించడం ద్వారా మరిన్ని సమస్యలు వస్తాయనే కారణంతో ప్రస్తుతం ఉన్న అందరు మంత్రులను తొలగించాలని సీఎం నిర్ణయించినట్లుగా చెబుతూ వచ్చారు దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని గత మంత్రివర్గంలో స్థానం ఆశించి వారికి ఇప్పుడు అవకాశం దక్కుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి అయితే ఇప్పుడు తాజాగా పార్టీలో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది కొద్ది రోజులుగా కొందరు మంత్రులు సీఎం జగన్ను కలిసి తమ మనసులో మాట చెప్పుకున్నారు కరోనా కారణంగా తాము పూర్తికాలం పనిచేయలేకపోయామని తమకు మరో ఆరు నెలల పాటు అవకాశం ఇవ్వాలని కోరారు విస్తరణ వారిని తప్పించడం తప్పదని భావిస్తే తమ స్థానంలో తమ జిల్లాల నుంచి తాము సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది అయితే దీనిపైన సీఎం నుంచి వారికి స్పష్టమైన హామీ లభించలేదు విస్తరణ తప్పదనే సంకేతాలు మాత్రం వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది మరో ఆరు నెలలు ఆగితే తరువాత ఏర్పడే క్యాబినెట్కు కేవలం రెండేళ్లే అవకాశం ఉంటుందని చివరి ఆరు నెలలు ఎన్నికల హడావిడి ఉంటుందని దీంతో కొత్తగా మంత్రులయ్యే వారికి ఏడాదిన్నర మాత్రమే అవకాశం దక్కుతుందనే వాదన తెర మీదకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో కేబినెట్ విస్తరణ సంక్రాంతి తరువాత బడ్జెట్ సమావేశాలకు ముందుగా పూర్తి చేయాలనే విధంగా సీఎం కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అదే సమయంలో మొత్తం కేబినెట్లోని మంత్రులను పక్కన పెడితే అందరూ కొత్తవారైతే ఎన్నికలకు అవుతున్న సమయంలో పాలనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది దీంతో సీఎం జగన్ తొలుత చెప్పిన విధంగానే తొంభై శాతం వరకు మంత్రులను మార్చి సీనియర్లను కొందరని కొనసాగించే ఆలోచనలో ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు అందులో భాగంగా దాదాపుగా పదిహేను నుండి పద్దెనిమిది మంది వరకు మంత్రులను తప్పించే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం సంక్రాంతి పండుగ తరువాత ఆ మంత్రుల నుంచి రాజీనామా కోరి కొత్త వారితో కొత్త కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం అందుతోంది ముఖ్యమంత్రి సైతం గతంలో తొంభై శాతం వరకు మారుస్తానని చెప్పి ఉండడంతో ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలకు అవకాశం ఉండదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు కానీ సీఎం ఇప్పటికే కొత్త కేబినెట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపైన కసరత్తు పూర్తి చేశారు జిల్లాలు సామాజిక సమీకరణాల ఆధారంగా పేర్లు సైతం ఖరారు చేశారని సమాచారం అయితే అందరి వినతలను వింటున్న జగన్ అదే సమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి విషయంలోనూ ఆలోచనలు చేస్తున్నారు అంతిమంగా ఎన్నికల సమయానికి అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఎవరి సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలనే కోణంలో ఫైనల్ నిర్ణయం చేయనున్నారు దీంతో ప్రస్తుత కేబినెట్ను మొత్తంగా మారుస్తారా లేక పదిహేను నుండి పద్దెనిమిది మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని వారి స్థానాలలో మాత్రమే కొత్త వారితో భర్తీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా పార్టీ పరంగాను కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలతో పార్టీలో కేబినెట్లో ఎవరికి అవకాశాలు దక్కుతాయి ఎవరికి పదవులు పోతాయనే అంశంపైన ఉత్కంఠ నెలకొని ఉంది